మొట్టమొదటిగా తండ్రి అయిన దేవాదేవునికి ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మాటలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు పేరట నా యొక్క హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని యొక్క మాటల యొక్క సారమును గ్రహించడానికి మన హృదయములను ఆయత్తుపరుచుకుందాం. దయచేసి దేవుని యొక్క మాటలు వినిచిన మీరందరూ కూడా బైబిల్ గ్రంథములు మీ వద్ద ఉన్న బైబిల్ గ్రంథములు తెరిచి చూడవలసిందిగా కోరుచున్నాను. నేను చెప్పుచున్న మాటలు అలా ఉన్నావో లేవో అని మీరు పరిశీలన చేయాలని కూడా కోరుచున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తున్న అనేకులు ఈ రోజున మరి సత్యమునకు మరి మలుచున్న విధానం బట్టి దేవునికి స్తోత్రములు తెలియజేస్తున్నాను. అయితే ప్రభునందు ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం ధ్యానించుకుని మన యొక్క ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం. ఈ సందర్భంలో మనం నేర్చుకోబోతున్న అంశము మరి అంజూరపు చెట్టుని గురించిన అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. కనుక బైబిల్ గ్రంథంలో మనకి ఈ యొక్క విషయాలు చాలా సందర్భాలు మనం చూడగలుగుతున్నాం. అంజూరపు చెట్టుని గురించిన సందర్భాలు అయితే ఒక రెండు సందర్భాలను తీసుకుని మరి దేవుని యొక్క వాక్యాన్ని మీకు బోధించాలని ఆశ కలిగి ఉన్నాను. కనుక దేవుని యొక్క బిడ్డలారా, నేను చెప్పే అంశము త్రోవ ప్రక్కన అంజూరపు చెట్టు, తోటలో ఉన్న అంజూరపు చెట్టు. చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను మీరు గమనించాలని కోరుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూమి మీద శరీరధారిగా సంచరించిన దినాలలో మరి ఆయన యెరూషలేము నుండి మరి బేతనియా ప్రాంతానికి పలుమార్లు వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతామండి. ఎందుకన్నట్లయితే ఈ యెరూషలేము అనే ప్రాంతానికి అత్యంత సమీపంగా ఉన్న ప్రాంతము బేతనియా అనే ప్రాంతము. ఈ యొక్క బేతనియా అనే ప్రాంతానికి పలుమార్లు ఆయన యొక్క సువార్త పరినిమిత్తము ఆ మార్గం గుండా మరి ప్రయాణం చేసిన పరిస్థితి దేవుని వాక్యం అందు మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఆ బేతనీ అనే ప్రాంతంలో లాజరు, అదేవిధముగా వారి యొక్క సోదరులు మరి మార్త మరియలు ఆ యొక్క ప్రాంతంలో నివాసమున్న పరిస్థితి కూడా మనకి తెలుసు. అది విషయాలను మనం గమనించినప్పుడు మరి యెరూషలేము నుండి బేతనియా అనే ప్రాంతానికి మరి ఆయన ప్రయాణం చేస్తున్న సందర్భాలు పలుమారు మనం చూడగలుగుతున్నాం. అది ఈ సందర్భంలో జరిగిన ఒక సంఘటనను మీ ముందు పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. దయచేసి ఒకసారి మార్కు సువార్తను మీరు ఆలోచన చేయాలని కోరుచున్నాను. 11వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనను దొరికినేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడలేదు. ఏలి అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నేను ఈ పండ్లు ఎవరినో తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిది. ఇదండి ఈ యొక్క 12, 13, 14 వచనాలలో ఉన్న సారం. కనుక వారు మరునాడు వారు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని, ప్రభు యేసు క్రీస్తుకి ఆకలి వేసింది అన్నట్టుగా చూడగలుగుతున్నాం. ఆకలి కొని ఆకులు కలిగిన అంజూరపు చెట్టును చూసి, ఆకలి కొని ఆకులు కలిగిన అంజూరపు చెట్టును చూసి దాని యొద్ద ఏమైనా పండ్లు దొరుకునేమో అని ఆయన చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకులు తప్ప పళ్ళు ఏవి కూడా మరి దాన్ని దొరకలేదు అనే సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. అయితే ఆ కింద వచ్చిందని మనం చదివినప్పుడు యాలి అనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు. మరి అంజూరపు పండ్లు కాలము కానప్పుడు మరి ఆ యొక్క చెట్టుని అంజూరపు పండ్లను వెతకడానికి యేసుక్రీస్తు వెళ్ళడంలో అర్థం లేదు. మరి సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయండి ఈ రోజున, కనుక ఆ సీజన్లో ఫ్రూట్స్ దొరుకుతుంటాయి. కనుక ఇది అంజూరపు పండ్ల కాలము కాదు. మరి అంజూరపు పండ్ల కాలము కానప్పుడు ఆయన మరి ఆ అంజూరపు చెట్టును పండ్లు వెతకడానికి ఎందుకు వెళ్ళాడు? ఏమండి, చాలా జాగ్రత్త ఈ సంగతిని మీరు ఆలోచన చేయాలి. అయితే ఒక ప్రత్యేకంగా ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఆకులు కలిగిన అంజూరపు చెట్టును చూసి. అంటే సాధారణంగా మరి ఈ యొక్క పరిస్థితిని మనం ఆలోచన చేసినప్పుడు అంజూరపు చెట్టుకు ఆకులు ఉన్నాయంటే తప్పనిసరిగా దానికి పండ్లు ఉండాలి, కాయలు ఉండాలి. అర్థమవుతుందా? అది మరి చిగిర్చి పూత పూసి కాయలు కాస్తుంది. అర్థమవుతుందా? కానీ దేవుని యొక్క బిడ్డలారా, మరి ఆకులు ఉన్నాయి కానీ పండ్లు లేవు. మరి ఆకులు ఉన్నాయంటే తప్పనిసరిగా చెట్టును పండ్లు ఉండాలి. కనుక రెండో విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మరి చాలా సందర్భాల్లో అయినా ఆ త్రోవగుండా
ప్రయాణం చేసిన విషయాలు మనం చూడగలుగుతున్నాం. కానీ ఇది త్రోవ ప్రక్కనే ఉంది కదా ఈ అంజూరపు చెట్టు. మరి త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును తప్పనిసరిగా పలుమార్లు ఆయన చూసుంటాడు. ఎప్పుడు కూడా దానికి ఆ యొక్క అంజూరపు చెట్టును మరి పండ్లు కనబడినట్లుగా మనం చూడలేమండి. కానీ ఎప్పుడు కూడా ఆయన ఆ యొక్క అంజూరపు చెట్టుని పండ్లను కనుగొనలేదు. ఆయన దేవునికి బిడ్డలారా చాలా జాగ్రత్త ఈ సంగతులను ఆలోచించేయాలి. ఎందుకంటే త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును గురించి మనం నేర్చుకుంటున్నాం. సరే యేసుక్రీస్తు ప్రభువు ఆకలిగా ఉన్నప్పుడు ఆ అంజూరపు చెట్టును పండ్లు వెతికినప్పుడు ఆ అంజూరపు చెట్టును ఆ పండ్లు ఏమి దొరకనందున ఆయన ఏం చేశారండి, ఇంకెప్పుడు కూడా నీ పండ్లు ఎవరు కూడా తినకుందురుగాక అని ఆయన చెప్పడం జరిగింది. ఇది శిష్యులు వినడం జరిగింది. త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును గురించి మనం చదువుతున్నాం. అయితే 20వ వచనాన్ని మనం చూసినప్పుడు ప్రొద్దున వారు మార్గమును పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకుని ఎండియుండుట చూచిరి. వేళ్ళు మొదలుకుని ఎండియుండుట చూచి ప్రొద్దున వారు మార్గమును పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకుని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకుని బోధకుడ ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయెను. యేసుక్రీస్తు ప్రభువు పండ్లు వెతికాడు. మరి ఆయన ఆకలి ఉన్నప్పుడు ఆ యొక్క చెట్టు ఆయనకు పండ్లను ఇవ్వలేకపోయింది. దేవుని యొక్క బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఈ సంగతులు మీరు ఆలోచన చేయాలి. మరి ఎప్పుడైతే అది ఆయన ఆశించిన ఫలాలను ఆయనకి ఇవ్వలేకపోయిందో, అది ఆయన ఆశించిన ఫలాలు ఎప్పుడైతే ఆయనకు ఇవ్వలేకపోయిందో, ఏదో ప్రభువారు చెప్పారు నువ్వు ఇంకెప్పుడు కూడా ఎవరిని నీ పండ్లు ఎవరు తినకుందురుగాకనా అని చెప్పాడు. కనుక ప్రొద్దున ఇమ్మీడియట్లీగా ఉదయానికి ఆ చెట్టు ఏం జరిగిందంటండి, ఇగో వేళ్ళు మొదలుకుని అని చెప్తున్నాడు. వేళ్ళు మొదలుకుని ఎండియుండుట చూచిరి. వేళ్ళు మొదలుకుని ఎండియుండుట చూచిరి. కనుక ఏంటి యొక్క పరిస్థితిని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, త్రోపరక్కన ఉన్న అంజూరపు చెట్టును పండ్లు వెతికారు కానీ ఆ పండ్లు దొరకనందున అది శపించబడి ఎండిపోయింది. రెండవ సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు లూకా సువార్తను మనం చూద్దామండి. 13వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివినప్పుడు, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను, ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాన్ని పండ్లు వెతకి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. త్రోపరక్కన అంజూరపు చెట్టుని పండ్లు వెతికాడు. ఇవో చూడండి, తోటలో ఉన్న అంజూరపు చెట్టుని యజమానుడు పండ్లు వెతుకుతున్నాడు. అదవుతుందా? త్రోపరక్కన అంజూరపు చెట్టు, త్రోవ ప్రక్కన అంజూరపు చెట్టు, ఇదిగో యజమానికి ప్రభువునికి అది ఆ యొక్క అంజూరపు చెట్టున ఆ యజమానునికి లేదా ప్రభువుకి ఏ పండ్లు కూడా ఆ చెట్టు వల్ల ఆయనకి దొరకలేదు. అదేవిధంగా తోటలో ఉన్న అంజూరపు చెట్టుని గురించి మనం చదువుతున్నాం. తోటలో ఉన్న అంజూరపు చెట్టును కూడా యజమానుడు పండ్లు వెతుకొచ్చాడు, కానీ ఈ తోటలో ఉన్న అంజూరపు చెట్టు కూడా యజమానుడికి ఫలాలు ఫలించలేదు. చాలా జాగ్రత్త ఈ సంగతులను ఆలోచించేయాలి. రెండు అంజూరపు చెట్లు, రెండు ఫలింపు లేని చెట్లు, రెండు యజమానుడు ఆశించినప్పుడు ఫలాలు ఇవ్వని చెట్లు, అండ్ ఫలభరితమైనవి కావివి, యజమానునికి యజమానుని సంతోషపరచుటకు ఫలాలు ఇచ్చినవి కావు. రెండు అంజూరపు చెట్లు, త్రోవ ప్రక్కన అంజూరపు చెట్టు, తోటలో ఉన్న అంజూరపు చెట్టు, ఈ యొక్క రెండు అంజూరపు చెట్లు కూడా ఇదే పరిస్థితిని ఇదే పద్ధతిని కలిగి ఉన్నవండి. చాలా జాగ్రత్తగా ఈ సంగతులను మీరు ఆలోచన చేయగలగాలి. దేవుని యొక్క మాటల సారాన్ని మీరు గ్రహించగలగాలి. ఎందుకున్నట్లయితే దేవుని యొక్క విడలారా, మరి యొక్క త్రోవ ప్రక్కన అంజూరపు చెట్టు, అదేవిధంగా త్రోవ తోటలో ఉన్న అంజూరపు చెట్టుని గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇక తోటలో అంజూరపు చెట్టు యొక్క పరిస్థితి కూడా అలాగుంది. ఈ తోటలో ఉన్న అంజూరపు చెట్టును యజమానుడు పండ్లు వెతికొచ్చినప్పుడు ఆయనకేమీ దొరకలేదు అని మనం చూడగలుగుతున్నాం. గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండు వెతుకొచ్చున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. ఇదిగో యజమానుడు పండ్లు వెతకవచ్చాడు, 3 ఏండ్ల నుండి పండ్లు వెతుకుతున్నాడు, కానీ
అండ్ మూడేండ్ల నుండి పండ్లు వెతుకుతున్నాడు, కానీ ఈ మూడేండ్ల నుండి ఆ అంజూరపు చెట్టుని ఏ విధమైన ఫలాలు కూడా ఆ యజమానునికి దొరకలేదండి. మొదటి సంవత్సరం వచ్చాడు, చూశాడు, దొరకలేదు, నరికించే అనలేదండి, వేచాడు. రెండవ సంవత్సరమైన ఫలిస్తుంది, మరునాడు మరు సంవత్సరమైన ఫలిస్తుందని ఆశ ఎదురు చూశాడు. మరు సంవత్సరము కూడా అదే పరిస్థితి, ఫలాలు లేవు, సహించాడు. కనుక మూడవ సంవత్సరం వచ్చాడు, మూడవ సంవత్సరమైన ఫలాలు ఫలిస్తుందని ఆశించాడు, కానీ ఏ విధమైన ఫలాలు కూడా దానిని ఫలించలేదు. దేవునికి బిడ్డలారా, ఆలోచించండి. ఇగో యజమాని అన్నాడు, మూడేండ్ల నుండి ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకువచ్చుచున్నాను, కానీ నాకేమీ దొరకలేదు, కనుక దీనిని నరికించి వేయము. కనుక త్రోవ పక్కన ఉన్న అంజూరపు చెట్టు విషయంలో కూడా మనం ఆలోచన చేసినప్పుడు, ఇగో పలుమార్లు యేసుక్రీస్తు ప్రభువు ఆ త్రోవ గుండా వెళ్ళారు. ఆ త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును ఆయన దృష్టించాడు, కానీ ఏనాడు కూడా అది ఫలాలతో ఆయనకి కనిపించలేదు. ఇదిగో ఆకులతో నిండి ఉంది కదా, పళ్ళుంటాయి, ఫలాలుంటాయని ఆశతో ఆయన వెళ్ళాడు, కానీ ఆ ఆకులు కలిగిన అంజూరపు చెట్టు ఆకులు మాత్రమే కలిగి ఉంది తప్ప అందులో ఏమి లేదంటే ఫలాలు అనేవి లేవు. నా ప్రియ సహోదరి, ఈరోజున దేవుని యొక్క మాటలు యొక్క సారాన్ని గ్రహించు, దేవుని యొక్క మాటల యొక్క సారాన్ని గ్రహించు. ఫలింపు లేని జీవితాలు ఈ రోజున ఈ సమాజంలో, క్రైస్తవ సమాజంలో కనబడుతున్నాయి. ప్రభుకి అవసరమైన, యజమానునికి ఇష్టమైన ఫలాలు ఫలించని ఇదిగో వృక్షాల వలె మనం ఉన్నామేమో ఒక్కసారి ఆలోచన చేయండి. నరికించి వేయము. మూడేండ్ల నుండి పండు యొక్క అంజూరపు చెట్టును పండ్లు వెతుకువచ్చుచున్నాను, నాకేమీ దొరకలేదు, దీనిని నరికించి వేయము అని మీ యొక్క యజమానుడు చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం తోటమల్లితో. అది జరుగుతున్న పరిస్థితిని మనం ఒకసారి ఆలోచించేద్దాం. 8వ వచనం చదివినప్పుడు, అయితే వాడు, అయ్యా, దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అయ్యా, దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అనే ఒక స్వరము యజమానికి వినబడుతుంది. ఎవరి పక్షాన? అంజూరపు చెట్టు పక్షాన ఒక స్వరం వినబడుతుంది యజమానునికి. ఆ స్వరం ఏంటంటే, అయ్యా, దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అనే స్వరము అంజూరపు చెట్టు పక్షమైన యజమానికి వినబడుతుంది. ఏ అంజూరపు చెట్టు పక్షాన? త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు పక్షాన, త్రోటలో ఉన్న అంజూరపు చెట్టు పక్షాన? ఏమండి, తోటలో ఉన్న అంజూరపు చెట్టు పక్షాన యజమానికి ఒక స్వరం వినబడుతుంది. తోటలో ఉన్న అంజూరపు చెట్టు పక్షాన యజమానికి ఒక స్వరం వినబడుతుంది, అయ్యా, దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అనే మాట. యజమానుడు సహించలేదు, దాన్ని నరికించి వేయము. అసహనానికి అసహనం ఎదురైంది, నిరాశ ఎదురైంది ఆ యొక్క చెట్టును బట్టి. మూడేండ్ల నుండి పండ్లు వెతుకొచ్చాడు, కానీ నిరాశ ఎదురైంది, అది ఫలింపని చెట్టుగా మిగిలిపోయింది. అది దానివల్ల భూమి నిస్సారమైపోతుంది, భూమి యొక్క సారాన్ని తీసుకుని ఫలాలు ఫలించని ఆ అంజూరపు చెట్టు విషయమై కలత చెందిన మనసు నుచ్చుకున్న నా యజమాను నరికించి వేయమన్నాడు. నరికించి వేయబడే పరిస్థితి అంజూరపు చెట్టుకు వచ్చినప్పుడు ఆ అంజూరపు చెట్టు పక్షాన ఒక స్వరం యజమానికి వినబడింది, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు. దేవుని యొక్క బిడ్డలు ఒకసారి ఆలోచన చేయండి, తోటలో ఉన్న అంజూరపు చెట్టుకున్న పరిస్థితి ఇదండి. త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టు పక్షాన మాట్లాడిన వారు ఎవరూ కూడా కనబడలేదు. అదోదండి, ఆ యొక్క త్రోవ ప్రక్కన అంజూరపు చెట్టు విషయమై సమయాన్ని అడిగిన వారు ఎవరూ లేరండి. అర్థమవుతుందా? తోవపాకున్న అంజూరపు చెట్టుకిని తోటలో ఉన్న అంజూరపు చెట్టుకున్న వ్యత్యాసాన్ని మీరు గమనించగలుగుతున్నారా? దానికున్న పరిస్థితికిని తోటలో ఉన్న అంజూరపు చెట్టుకున్న పరిస్థితిని మీరు గమనించగలుగుతున్నారా? తోటలో ఉన్న అంజూరపు చెట్టు పక్షాన ఎవరు ఉన్నారు, కానీ త్రోపరకు ఉన్న అంజూరపు చెట్టు పక్షాన ఎవరు కూడా లేరు. సమయం అడగడానికి, దాని చుట్టూ త్రవ్వడానికి, ఎరువు వెయ్యడానికి.
దేవుని యొక్క బిడ్డలారా ఆలోచించండి, కనుక తోటలో ఉన్న అంజూరపు చెట్టుకు ఒక సంవత్సరం అవకాశం ఇవ్వబడింది. అదవుతుందండి, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. సమయం ఇవ్వబడింది, అవకాశం ఇవ్వబడింది. అదవుతుందండి, దాని చుట్టూ తవ్వి ఎరువు వేయడానికి దాని పక్షాన ఆ యొక్క తోటలో ఉన్న అంజూరపు చెట్టు పక్షాన తోటమాలి ఉన్నాడు, యజమాను బ్రతిమాలుతున్నాడు. ఈ అంజూరపు చెట్టును ఈ సంవత్సరం కూడా విండనిమ్ము, దాని చుట్టూ తవ్వి ఎరువు వేస్తాను, అది ఫలించినా సరే లేదంటే అప్పుడు నాయనా నా యజమానుడా అప్పుడు నరికించి వేద్దాం, కానీ ఇప్పుడే దానిని నరికించి వేయకు అని చెప్పి యజమానుని ఆ యొక్క అంజూరపు చెట్టు పక్షాన ఏమండి సమయాన్ని కోరిన తోటమాలి ఈ తోటలో ఉన్న అంజూరపు చెట్టుకున్నాడు. కానీ ఇదిగో త్రోవప్రకున్న అంజూరపు చెట్టుకి ఎవరు లేరు, దేవుని యొక్క బిడ్డలారా ఎవరు లేరు. ఇదిగో ప్రభు చూశాడు, వెతికాడు, పండ్లు దొరకలేదు, శపించాడు, ఎండిపోయింది, వేరుతో సహా వేళ్లతో సహా అంజూరపు చెట్టు ఎండిపోయింది, చరిత్ర ఆగిపోయింది. కానీ తోటలో ఉన్న అంజూరపు చెట్టుకి ఇదిగో ఉత్తరవాది, ఆ యొక్క అంజూరపు చెట్టు పక్షాన మాట్లాడడానికి యజమానుతో సమయం అడగడానికి ఇదిగో దాని చుట్టూ తవ్వి ఎరువు వేయడానికి తోటమాలి ఉన్నాడు. ఒకసారి ఈరోజు నువ్వు ఆలోచించే, అండ్ నేను అంజూరపు చెట్టునే, నీవు అంజూరపు చెట్టువే అనే విషయాలు ఈ రోజులు ఉన్నాయి. అదవుతుందండి, ఇది చెట్ల గురించి మాట్లాడబడిన మాట అనుకుంటే పొరపాటు అండి, ఇది మనుషుని గురించి మన గురించి మాట్లాడబడిన మాట, ఇది మన గురించి చెప్పబడుతున్న మాట అండి. అర్థమవుతుంది, ఈ రోజున అనేక అంజూరపు చెట్లు త్రోపలక్కలు ఉన్నాయి, అవి అంజూరపు చెట్లే, కొన్ని అంజూరపు చెట్లు తోటలో ఉన్నాయి. కనుక తోటలో ఉన్న అంజూరపు చెట్టు పక్షాన మాట్లాడడానికి ఇదిగో వ్యాజ్యమాడడానికి లేదంటే దాని పక్షాన సమయాన్ని కోరడానికి తోటమాలున్నాడు, కానీ త్రోవ ప్రక్రమ అంజూరపు చెట్టు విషయమై ఇదిగో సమయం అడగడానికి దాని పక్షాన మాట్లాడడానికి ఎవరు కూడా లేరు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఇంతకీ తోటలో ఉన్న అంజూరపు చెట్టు ఎవరు, త్రోవ ప్రక్రమ అంజూరపు చెట్టు ఎవరు, త్రోవ ప్రక్రమ అంజూరపు చెట్టు ఎవరు, తోటలో ఉన్న అంజూరపు చెట్టు ఎవరు. ఒకసారి మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాల్సిన వారు విన్నామండి, ఇదిగో దేవుని యొక్క తోట. ఏంటి ఆగి దేవుని యొక్క తోట, సంఘము, సంఘమే దేవుని యొక్క తోట, ఇదిగో సంఘమే దేవుని యొక్క తోట. ఈ రోజున అనేకులు సంఘములో నాటబడిన అంజూరపు చెట్టుల వలె ఉన్నారు, కొందరు త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టులను పోలి ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి, ఈ రోజున అందరూ చాలామంది ఈ సమాజంలో అనేకులు క్రైస్తవులుగా ఉన్నారు, కానీ తోటలో ఉన్న క్రైస్తవులు ఎవరు, సంఘములో ఉన్న క్రైస్తవులు ఎవరు, సంఘములో ఉన్న క్రైస్తవులు ఎవరు. కనుక సంఘానికి వెలుపుటనున్న మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఎవరు, ఒక్కసారి ఆలోచించే, సంఘములో ఉన్నావా, తోటలో ఉన్నావా, నీ పక్షాన తోటమాలున్నాడు, త్రోపరకరున్నావా, నీ పక్షాన ఎవరు కూడా లేరు, ఎవరు కూడా సాహసించ లేరు. కనుక తోటలో ఉండడం ఎంత శ్రేయస్కరం ఒకసారి ఆలోచించేయండి, త్రోపరకరుండడం ఎంత ప్రమాదకరం ఒకసారి ఆలోచించేయండి, తోటలో ఉండడం ఎంత ఆశ్రయకరం ఒకసారి ఆలోచించేయండి. ఈ రోజున చాలామంది క్రీస్తు తన స్వరక్తి మించి సంపాదించిన సంఘమునకు వెలుపల ఉన్నారు. వెలుపల ఉండడం శ్రేయస్కరం కాదు, వెలుపల ఉండడం శ్రేయస్కరం కాదు, ఆయన యందు ఉండడం శ్రేయస్కరం మనిషికి జీవితానికి. అందుకనే ప్రభు చెప్తున్నాడండి, ఇగో మీరు నా యందును నా మాటలు మీ యందును నిలిచి ఉండని ఎడలా ఆయన యందు నిలిచి ఉండడం ఎంత ప్రాముఖ్యమో ఈ రోజు నువ్వు ఆలోచించే. ఆయన యందు నిలిచి ఉండాలి. దేవునికి బిడ్డలు అనేక మాటలు మీరు విస్మరించొద్దని ప్రభు పేరు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం మనం ఒకసారి ఆలోచించేదండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండి నీడలా మీకు ఏది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. ఆయన యందు నిలిచి ఉండడం ప్రాముఖ్యం. దేవునికి బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఆలోచించండి, నేను ఎక్కడ ఉన్నానండి, ఎలాగ ఉన్నానంటే ప్రాముఖ్యం కాదు,
ఆయన యందు నిలిచి ఉండడం ప్రాముఖ్యమైన సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కొలొస్సీయులు రాసిన పత్రిక 2:7 ఒకసారి మనం పరిశీలన చేద్దాం. మీరు దేవుని యొక్క వాక్యమును చూడండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారే ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునిడి అని చెప్పబడుతుందండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచియుండి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అని చెప్తున్నాడు. ఆయన యందుండి నడుచుకునుడి అని ఇది ఒక కొలసీ పత్రిక 2:7 మనం చూడగలుగుతున్నామండి. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అనే మాట మనం చూడగలుగుతున్నామండి. ఆయనకు వేరుగుండి మనమేమీ చేయలేము. కానీ ఈరోజు నీ యొక్క పరిస్థితి ఎలాగుంది? త్రోపలకు అంజురపు చెట్టు లాగా ఉన్నావా? తోటలో ఉన్న అంజురపు చెట్టు లాగా ఉన్నావా? ఇదిగో తోటలో ఉన్న అంజురపు చెట్టుకి ఇదిగో సమయం ఇవ్వబడుతుంది, క్షమాపణ దొరుకుతుంది, ఇదిగో ఫలించే అవకాశం ఇవ్వబడుతుంది. కనుక త్రోపలకు అంజురపు చెట్టుకి ఇదిగో అవకాశం ఇవ్వబడలేదు, దేవుని యొక్క బిడ్డలారా. దేవుని యొక్క మాటలను మీరు ఆలోచన చేయండి. అందుకని బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు మనం ఆలోచన చేస్తున్నామండి. యాసావు మారు మనసు పొంద అవకాశం అతనికి దొరకలేదు. ఇదిగో ఇస్కరియోతు యూదా అంటే వానికి ఇగో అతనికి కూడా మారు మనసు పొందే అవకాశం అతనికి దొరకలేదు. ఎటువంటి పరిస్థితులు ఒక్కొక్క సందర్భాల్లో ఒక సమయాల్లో ఎదురైనా మనం ఆలోచన చేసుకోవాల్సిన వారి ఉన్నాం. చాలా జాగ్రత్త ఈ సంగతిని ఆలోచించండి. దేవుని యొక్క బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2:1 కొన్ని మాటలు మనం చదువుదామండి. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఏమంటే ఎవడైనా పాపము చేసినాడలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది, ఆదరణకర్త తండ్రి యొద్ద మనకున్నాడు, దేవుని యొక్క బిడ్డలారా. ఇదిగో తోటలోన అంజూరపు చెట్టుకి తోటమాలి ఎలాగో, ఇదిగో క్రీస్తు తన సురక్తిని సంపాదించిన తన సంఘమందు ఉన్నవారికి క్రీస్తు అలాగే ఉన్నాడు అనే సత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తోటకు వెలుపుట ఇదిగో నీకు ఆదరణ దొరకదు. తోటలో ఉంటేనే నీకు ఆదరణ దొరుకుతుంది. ఆ తోటే క్రీస్తు స్వరక్తిని సంపాదించిన సంఘము అని మీకు వేరే నేను చెప్పనవసరం లేదండి. ఎందుకున్నట్లయితే ఆ తోట కాపరి ఎవరు? ఇదిగో క్రీస్తే, ఆయన ఆదరణకర్త అనుకున్నాడు. చిన్నపిల్లలు మీరు పాపం చేయకుండా ఈ సంగతులు చెప్తున్నాను. ఇదిగో ఎవడైనా పాపం చేసినాడు నీతిమంతుడు యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. తండ్రి యొద్ద మనకున్నాడు, యేసుక్రీస్తును నీతిమంతుడైన ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. అవునండి, అందుకనే ఈరోజు నువ్వు క్షమించబడుతున్నావు, అందుకనే నీకు సమయం ఇవ్వబడుతుంది ఫలించడానికి. నీ సమయాన్ని వృధా చేసుకోకు, నీకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకో. కానీ నీకు ఇవ్వబడిన ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఇవో నష్టపోయే ప్రమాదం ఉంది. తోట వైలుపల త్రోపరకు అంజురపు చెట్టుకు పట్టిన గతి ఈరోజున తోటలో ఉన్న అంజురపు చెట్టు అని నీకు పట్టకుండా ఉండాలి అంటే ఇదిగో నేటి క్రైస్తవ సమాజమా, కళ్ళు తెరువు, మెల్కు, ప్రభు కొరకు మంచి ఫలాలు ఫలించడానికి సిద్ధపడు. ఇదిగో దేవుడిచ్చిన సారాన్ని మనం తీసుకుంటున్నాం, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుతున్నాం, ఆయన ఇచ్చే మేలు పొందుతున్నాం, ఆయన వల్ల ఎన్నో ఉపకారాలు పొందుతున్నాం, ఆయన వల్ల రక్షణ పొందాం, నిత్య జీవానికి వారసులమయ్యాం. ఇదిగో తోటలో ఉండి ఒక శ్రేష్టమైన స్థితిని మనం కలిగి ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైన స్థితిని బట్టి ఇగో మన యజమానుడైన మన ప్రభుకి, మన యజమానుడైన మన దేవునికి
మంచి ఫలాలను ఫలించే వారంగా మనం ఉండాలి. ఒకవేళ ఫలాలు ఫలింపని అంజూరపు చెట్టులాగా ఉంటే ఇదిగో నీకు ఇవ్వబడిన సమయం దాటిపోతే నిన్ను రక్షించే నాథుడు ఎవరు కూడా లేరు. ప్రభునందు పిల్ల ఆలోచించేయండి, తోటలను అంజూరపు చెట్టు సమయం ఇవ్వబడింది. యేసుక్రీస్తు అని ఉత్తరవాదన్నాడు ఏమండి, ఇదిగో నీ పక్షాన ఆయన మాట్లాడుతున్నాడు, నీ పక్షాన ఆయన సమయం అడుగుతున్నాడు. నాయనా నాయన ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనివ్వు, ఫలించినా సరే ఇదిగో దాని చుట్టూ తవ్వి నేను ఎరువు వేస్తాను, అది ఫలించేటట్టుగా నేను చేస్తాను. ఒకవేళ అక్కడికి ఫలించకపోతే అప్పుడు నరికించేదా. అవును, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు అనేక విధాలుగా మనం ఫలించాలని అనేక విధాలుగా ఆయన తన కృపను మనకు విస్తరణ చేస్తున్నాడు. అనేకమైన ఆశీర్వాదాలు మనకిస్తున్నాడు. సారవంతమైన వారిగా మనం మారాలని ఆయన చేస్తున్న క్రియలు అద్భుత క్రియలే అండి. ఆయన చూపిస్తున్న ప్రేమ అనంతమైనదే, వర్ణనాతీతమైనదే. అయినా ఈ రోజున తోటలో ఉన్న అంజూరపు చెట్ట నువ్వు ఫలాలు ఫలించకపోతే నరికి వేయబడే ప్రమాదం ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా ఆ యొక్క తోటే సంఘము, ఆ సంఘములో ఉన్న ఇదిగో మనమందరము కూడా ఆ అంజూరపు చెట్టులను పోలి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఫలించడి అంజూరపు చెట్టుగా మారు, లేదంటే నరికి వేయబడతావు. నీకు అవకాశం ఇవ్వబడుతుంది, నీ పక్షాన ప్రభు మాట్లాడుతున్నాడు, నీ పక్షాన సమయాన్ని అడుగుతున్నాడు ఆయన. కానీ అయ్యి నీకున్న ఈ యొక్క పరిస్థితి, ఆ త్రోవ ప్రకరణ అంజూరపు చెట్టుకు లేదే, ఇగో ఒక మహత్తరమైన భాగ్యం నీకు ఇవ్వబడింది, మహత్తరమైన స్థితి నీకు ఇవ్వబడింది, నీ చుట్టూ కంచి వేయబడింది, నీ చుట్టూ త్రవ్వబడుతుంది, ఎరువు వేస్తున్నాడు, నువ్వు ఫలించాలని అనేక విధాల ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నరికించి వేయబడడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు బహుగా ఫలించడమే ఆయనకి ఇష్టమండి. దేవునికి బిడ్డలారా, నువ్వు ఫలిస్తేనే నీ యజమానికి ఇష్టం, నీ ఫలాలు ఫలించినప్పుడు ఆయనకి ఇష్టం లేదు. యోహాను సువార్త మనం ఆలోచన చేసినప్పుడు 15వ అధ్యాయాన్ని మనము ఆలోచన చేసినప్పుడు 8వ వచనం 15:8 మనం చదివినప్పుడు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని చెప్తున్నాడండి. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, తండ్రి మహిమపరచబడు కొరకు మనం ఫలించాలి. ఫలించే క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఉండాలి దేవునికి బిడ్డలారా. ఎందుకంటే నీ కొరకు యేసుక్రీస్తు అనే ఉత్తరవాదం ఉన్నాడు. అనేక సమయాల్లో అనేక సందర్భాల్లో నువ్వు తప్పిపోయినా నిన్ను క్షమించి చేరదీస్తున్నవాడు ప్రభు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రభు నిన్ను చేరదీస్తున్నాడు, క్షమిస్తున్నాడు, నీ వల్ల ఆయన దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడు. త్రోవ ప్రకరణ అంజూరపు చెట్టుకు పట్టిన గతి వంటి గతి నీకు పట్టనివ్వకుండా తోటమాలి నీ పక్షాన మాట్లాడుతున్నాడు ప్రభునందు పిల్లరా. నీ పక్షాన ఆయన నిలవబడ్డాడు. అటువంటి తోటమాలి, అటువంటి ప్రభువు మనకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మన ఎడల చేసిన త్యాగాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మన నిమిత్తమైన శిరులో మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేపబడి ఉన్నాడు. ఆయన యొక్క శరీర రక్తములు నలగొట్టబడి ఈ యొక్క భూమి మీద ఒలికించబడినవి. ఆయన మన కొరకు చేసిన త్యాగాన్ని మర్చిపోవద్దు. మనం ఫలించాలని తండ్రిని సంతోషపరచాలి, తండ్రిని మహిమపరచాలి. మన ద్వారా తండ్రికి మహిమ కలగాలని నేను చేసిన ప్రయత్నము వృధా కానివ్వద్దని ప్రభు పేట మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము, నేడు అను సమయం ఉండగానే ఫలించడానికి మనం సిద్ధపడదాం. త్రోపలకు అంజూరపు చెట్టు నశించిపోయినట్లుగా తోటలో ఉన్న అంజూరపు చెట్టును నశించిపోకూడదు. క్రైస్తవుడా క్రైస్తవురాలా, కళ్ళు తెరువు, సత్యాన్ని గ్రహించు, వాక్య సంబంధమైన రీతిలో ముందుకు సాగిపోదాం. దేవుడిచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసి ఫలించి తండ్రిని మహింపరుదాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బిడ్డలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడును సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన విలువైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, ఈరోజున తోటలో ఉన్న అంజూరపు చెట్టుకి
కలిగిన భాగ్యము వంటి భాగ్యం ఈ రోజున తండ్రి మీరు మాకు ఇచ్చారు తండ్రి. ఏవో తండ్రి తోటలో అంజూరు చెట్టుకి ఇవ్వబడిన సమయం వంటి సమయము అవకాశం మాకు ఇవ్వబడింది తండ్రి. అయ్యా తండ్రి మేము పదించి వారం ఉండడానికి కృపణ దయచేయండి. మా పక్షాన నిలిచిన మా ప్రభువును రక్షకుడైన క్రీస్తుయేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకునుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.